హాయ్ ఫ్రెండ్స్, బ్లాక్ ఈ తమిళ్ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయితే అయింది. ఇప్పుడైతే మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అయితే తమిళ్లోనే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మీరు మూవీని అయితే చూడొచ్చు. ఇందులో మనకు జీవ అలాగే ప్రియా భవానీ శంకర్ వీళ్ళిద్దరు మెయిన్ లీడ్స్ అయితే చేశారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు తమిళ్లో కూడా చాలామంది దీన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడే మనకు రజనీకాంత్ గారి వేట అయిన సినిమా కూడా రిలీజ్ అయింది. సో దానివల్ల దీనికి అప్పుడు అంతగా పేరు రాలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఈ మూవీని చూసి ఎక్సలెంట్గా ఉంది, చాలా మంచి స్టోరీ, చాలా బాగుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎలా ఉంది అని చెప్పేసి నేను కూడా మూవీని అయితే చూశాను. మూవీ చూడకముందు అసలు నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు మూవీ పైన. కానీ వన్స్ మూవీ అనేది చూసి స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించింది మూవీ అనేది. సో మూవీలో ఉన్నటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా ఒక మంచి పాయింట్ తీసుకున్నారు డైరెక్టరు. సో మూవీ వచ్చేసి మనకు ఒక టైం ట్రావెల్, సైంటిఫిక్, అలాగే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంటారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మొత్తాన్ని కలిపి మనకు ఒక మంచి మూవీని చూపించాడు డైరెక్టర్ అని చెప్పొచ్చు. సో మూవీ స్టార్టింగ్ పాయింట్ నుంచే మనకు డైరెక్టర్ ఒక మూడ్ అనేది సెట్ చేస్తాడనమాట, మీరు ఒక డిఫరెంట్ మూవీ అనేది చూడబోతున్నారు అనేసి. సో స్టోరీ ఏంటి అనేది చూసుకున్నట్లయితే 60 ఇయర్స్ బ్యాక్ ఒక ప్లేస్లో ఒక సంఘటన జరుగుతుందన్నమాట. మళ్ళీ 60 ఇయర్స్ తర్వాత అదే ప్లేస్కి హీరో హీరోయిన్ వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారనమాట. వీళ్ళకు కూడా సేమ్ అటువంటి పరిస్థితే అక్కడ జరుగుతుందన్నమాట. సో వీళ్ళిద్దరు అక్కడికి ఎందుకు వెళ్తారంటే అక్కడ ఒక విల్లా అనేది వీళ్ళు కట్టుకుంటారు. ఆ విల్లాలోకి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ విల్లాలో వీళ్ళకి కొన్ని వింత సంఘటనలన్నీ జరుగుతాయన్నమాట. ఆ వింత సంఘటనలు ఏంటి, వీళ్ళకి ఎందుకు ఆ విధంగా జరిగింది, 60 ఇయర్స్ ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు సేమ్ అది రిపీట్ అయింది అనేది మనకు మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. దీన్ని అయితే చూపించిన విధానం మాత్రం మనకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా గ్రిప్పింగ్గా, మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే చూపించాడు డైరెక్టరు. సో మూవీ స్టార్ట్ అయినటువంటి ఒక 15-20 నిమిషాలు మనకు కొంచెం గ్రిప్పింగ్గా ఉంటుంది. దాని తర్వాత మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లోకి వస్తారన్నమాట. అక్కడ కొంతసేపు ఒక 15-20 నిమిషాలు మనకు కొంచెం ల్యాగ్గా ఉంటుంది. దాని తర్వాత వన్స్ వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్స్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళకి అసలు ట్విస్ట్లు అనేటివి స్టార్ట్ అవుతాయన్నమాట. అక్కడ జరిగే సంఘటనలు చూస్తున్నందుకు కొద్దికి మనకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే మనకు మూవీ నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి మనకు మూవీ ఎండింగ్ వచ్చేసరికి కూడా ఆ గ్రిప్ అనేది తగ్గదు. ఆ గ్రిప్ అనేది అలా మెయింటైన్ చేస్తూ చాలా నీట్గా చెప్పుకొని వచ్చినాడు అనమాట డైరెక్టరు. అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి కోర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కోర్ పాయింట్ని కూడా రివీల్ చేసే విధానం కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా రివీల్ చేశాడని చెప్పొచ్చు. సో ఈ మూవీ చూసుకున్నట్లయితే మనకు కొంచెం హాలీవుడ్ మూవీ టైప్లో ఉంటుంది. మన తెలుగులో తమిళ్లో ఇటువంటి అటెంప్ట్స్ అనేవి చాలా తక్కువ చేస్తుంటారు. కానీ డైరెక్టర్ దీన్ని ఇటువంటి అటెంప్ట్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా చూపించగలిగాడని చెప్తే మాత్రం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మూవీలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు రిపీటెడ్గా వస్తాయి. కానీ అవి చూసినా కూడా మనకు ఆ సీన్ మళ్ళీ మనకు రిపీటెడ్గా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్న కనెక్ట్ మనకు మాత్రం చాలా బాగా చూపించాడు. సో డైరెక్టర్ మాత్రం ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ రాసుకునే విధానం కానీ చూపించిన విధానం కానీ పర్ఫెక్ట్గా చేశాడని చెప్పొచ్చు. సో అలాగే మనకు ఇందులో యాక్ట్ చేసినటువంటి ఇద్దరు యాక్టర్స్ వీళ్ళిద్దరూ మెయిన్ ఉంటారు మనకు మూవీ అంతా, వీళ్ళే ఎక్కువ కనిపిస్తారు. వీళ్ళు ఇద్దరి యాక్టింగ్ మూవీలో బాగుంటుంది. ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా చేశారని చెప్పొచ్చు. ఇద్దరు బాగా అక్కడ ఉన్నటువంటి ఆ సీన్స్కి పర్ఫెక్ట్గా సింక్ అయ్యే విధంగా వీళ్ళు యాక్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా హైలైట్గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే మెయిన్గా మాట్లాడాల్సింది సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. మూవీ పేరే బ్లాక్ అనమాట. ఆ బ్లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. మూవీ చూస్తున్నంతసేపు మనకు అక్కడక్కడ మనకు కొంచెం హర్రర్గా ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇది హర్రర్ కాదు, ఇది ఒక సైంటిఫిక్ టైమ్ ట్రావెల్ మూవీ అనమాట. కానీ మనకి ఇందులో హర్రర్ కూడా మిక్స్ అయ్యి చూపిస్తుంది అనమాట. అది మాత్రం బాగుంటుంది, ఆ సినిమాటోగ్రఫీ ప్లస్ అయిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, ఎవరైతే డిఫరెంట్ జానర్లో ఉన్నటువంటి మూవీస్ని చూడాలి అనేసి అనుకుంటూ ఉంటారో వాళ్ళు కనుక మూవీని చూసినట్లయితే వాళ్ళకి 100-200% నచ్చుతుంది. అలాగే ఎవరైతే రెగ్యులర్ ఫార్మేట్లో మూవీస్ చూస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ మూవీని చూడండి, మీకు కూడా ఒక డిఫరెంట్ జానర్లో ఒక డిఫరెంట్ మూవీని చూసామన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా మనకు తెలుగు తమిళ్ ఇటువంటి వాటిల్లో ఇటువంటి స్టోరీస్ అనేటివి రావు. కానీ డైరెక్టర్ ఒక కొత్త అటెంప్ట్ చేశాడు కాబట్టి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నాకైతే మూవీ నెక్స్ట్ లెవెల్లో అయితే అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, కాకపోతే కొన్ని హారర్ సన్నివేశాలు అయితే ఉంటాయి, వాటిని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.